నో ఇంట్రోస్ ఓన్లీ కాంటెంట్. మన బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అనేది బర్న్ అవ్వాలంటే ఓన్లీ 2 ప్రాసెస్ వల్ల బర్న్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేయాలి, దానివల్ల బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ అవర్ వీడియో కంటెంట్. సెకండ్ వన్ వచ్చేసి మన బాడీలో ఉన్న మెటబాలిజం రేట్ ని బూస్టప్ చేస్తే మన బాడీలో అనేది ఫ్యాట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా. అంటే మెటబాలిజం అంటే ఏంటి బ్రో అని మీరు అడగచ్చు. మెటబాలిజం అనేది మన బాడీలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ కొంచెం ఏమైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది పూర్తిగా క్యాలరీస్ కింద బర్న్ అవ్వాలి. అంటే మనం ఏదైనా సమ్ వర్క్ చేయాలి, ఆ వర్క్ అనేది మనం తిన్న ఫుడ్ కి తగినంతగా చేయకపోతే ఆ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వవు. అలా బర్న్ అవ్వలేని క్యాలరీస్ అన్ని మన బాడీలో ఉన్న క్యాలరీస్ అన్ని తీసుకెళ్లి ఏదో పార్ట్ లో స్టోర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ క్యాలరీస్ అన్ని వాటిల్లో మనం ఫ్యాట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ ఫ్యాట్ ని బర్న్ చేయాలంటే మన బాడీలో మెటబాలిజం రేట్ ని బూస్టప్ చేస్తే ఇది మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది లాస్ అవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మెటబాలిజం బూస్టింగ్ చేయడానికి మనకి 2 ways లో మెటబాలిజం ని బూస్ట్ చేసి మన బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. దీని యొక్క రిజల్ట్స్ విత్ ఇన్ 30 days లోనే మనకి నేరుగా తెలుస్తాయి. ఇది నేను ఓన్ గా రీసెర్చ్ చేసి చెప్తున్నా, ఎవరో విన్నది ఎక్కడో చూసి అయితే నేను చెప్పట్లేదు. ఇప్పుడే దీన్ని మనం మెటబాలిజం ని ఎలా బూస్టప్ చేసుకోవాలంటే ఓన్లీ 2 ways ఆఫ్ ప్రాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెటబాలిజం ని బూస్టింగ్ చేసే ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. బాగా రిచ్ కంటెంట్ ఉన్న మెటబాలిజం బూస్ట్ చేసే ఫుడ్ వచ్చేసరికి కాఫీ. మీరు విన్నది కరెక్టే, కాఫీలో అనేది ఈ మెటబాలిజం బూస్ట్ చేసే కంటెంట్ చాలా రిచ్ గా ఉంటుంది. మనం ఆ అది ఎలా తీసుకోవాలంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ లో 1 tablespoon ఆఫ్ కాఫీ పౌడర్ వేసి కలుపుకొని తాగినట్టయితే విత్ ఇన్ 30 days లోనే మనకు రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. అలా తాగడం వల్ల మన బాడీలో మెటబాలిజం ప్రాసెస్ బాగా ఫాస్ట్ అప్ అయ్యి ఎఫెక్టివ్ గా మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంటది. దీంతో పాటుగా మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగితే ఇంకా మనకి క్విక్ రిజల్ట్స్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు అలాగే మెటబాలిజం బూస్టింగ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. క్యారెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉంటాయి. టీ కూడా మెటబాలిజం రేటింగ్ బూస్టప్ చేస్తుంది. నేను ఏవైతే మెటబాలిజం ని బూస్టప్ చేసే ఫుడ్స్ అయితే ఉంటాయో అవి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఈ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు అలాగే ఆ కాఫీ పౌడర్ వేసుకొని తాగడంతో పాటు మీరు ఎక్స్ట్రాగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగినట్టయితే 30 days లోనే మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. మీకు కనుక ఈ వీడియో ఎఫెక్టివ్ గా కొంచెమైన ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్. జై హింద్.